హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లయన్ టీవీ. మనం రోడ్లపై నడిచే కార్లను చూసింటాం, ఆకాశంలో ఎగిరే విమానాలను చూసాం, మరియు నీళ్లపై వెళ్లే బోట్లను కూడా చూసాం. కానీ నీళ్ళైనా ఆకాశమైనా నేలైనా అన్ని దానిలపైన ఈ ఒక్క కారులోనే వెళ్ళొచ్చు. అదే ఎయిర్ వాటర్ కార్. కారులాగా నేలపైన వెళ్తుంది, విమానంలాగా ఆకాశంలోనూ ఎగురుతుంది, పడవలాగా నీళ్లపై కూడా ప్రయాణిస్తుంది. అయితే ఇది ఎక్కడ ఎవరు కనుక్కున్నారో మరియు దీని యొక్క విశేషత ఏమిటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఆ సంపూర్ణమైన సమాచారాన్ని మేము మీకు ఇవ్వడంలో చూపిస్తాం, రండి. వివరాల్లోకి వెళ్తే, ఐరోపా ఖండంలో స్లోవికియా అనే దేశంలో ఈ యొక్క కొత్త డిజైన్ కార్ను తయారు చేశారు. ఈ కార్ను తయారు చేసింది జేమ్స్ అనే ఆటోమొబైల్ శాస్త్రవేత్త. ఇప్పటికే ఈ కార్లు 2 మోడళ్లు సృష్టించి ఆల్రెడీ టెస్టర్ను కూడా వదిలారు. ఈ కారు యొక్క విశిష్టతలు ఏమంటే, ఇది నేలపైన, ఆకాశంలో మరియు నీళ్లపైన కూడా అతి వేగంగా ప్రయాణించగలదు. దాదాపుగా 2,000 అడుగుల ఎత్తు వరకు ఈ కార్ ఎగురుతుందట. అంతేకాకుండా ఈ కార్ పడవలా కూడా నీళ్లపై అతి వేగంగా ప్రయాణించగలదు. ఇప్పటికే ఈ కార్ చూసిన యావత్ ప్రపంచం మొత్తం ఒక్కసారిగా నిమిరిపోయారు. ఈ యొక్క కారు మన ఫ్యూచర్లో తప్పకుండా ప్రపంచమంతా ఉండాలని ఇప్పటికే ఈ కార్లకు హై మాడిఫికేషన్ చేస్తూ ప్రతి ఒక్క దేశానికి శాంపిల్ కూడా పంపిస్తున్నారట. అంతేకాకుండా ఈ వాహనం ఎలక్ట్రిసిటీ ద్వారా రన్ అవుతుందట. ఎకో గ్రీనరీ మరియు ఒక్కసారి కొంటే ఆకాశంలో ఎగరవచ్చు, రోడ్డు పైన వెళ్ళొచ్చు, అలాగే నీళ్లలో కూడా పడవలా ఉపయోగించుకోవచ్చు. ఈ యొక్క కారుకు ప్రస్తుతం రోజు రోజుకు డిమాండ్ చాలానే పెరిగిపోతుందని చెప్పాలి. ఎప్పుడూ ట్రాఫిక్లో ఇరుక్కునే వారికి ఇలాంటి కార్లు కొనుక్కోవాలని చాలా ఆశగా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకు లైక్ ఇచ్చి మరెన్నో ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కార్లు మన భారతదేశంలోకి రావాలా లేకపోతే వద్దా అన్న మీ యొక్క అభిప్రాయం మా యొక్క కమెంట్ బాక్స్లో తెలిపి ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.